నమస్కారం సార్. ఈ ధ్యానంలో మెడిటేషన్ గురించి ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మెడిటేషన్ కూర్చున్నప్పుడు మనం అంటే ఒక గైడెడ్ మెడిటేషన్, ఒక మ్యూజిక్ కానీ పెట్టినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వింటాము, తర్వాత డీప్ వెళ్ళిపోతాము, ఎనర్జీ ఫ్లో బాగుంటుంది. ఇదొక టైప్, ఇదొక వే ఆఫ్ మెడిటేషన్కి వెళ్తుంది. అంటే మనం ఇప్పుడు ఈ యొక్క జూమ్ క్లాసెస్ లో కానీ ఈ యొక్క సెషన్స్ వింటున్నప్పుడు ఎరుక స్థితిలో చెయ్యాలి ధ్యానము, అప్పుడే మనకి ఎనర్జీ ఫ్లో ఉంటుంది అంటారు. ఆ ఎరుక స్థితిలో చెయ్యాలి అని దాని మీద కాన్సన్ట్రేషన్ తోటి ఎరుక స్థితిలో ఉండాలి, అవేర్నెస్ తో ఉండాలి అని పెట్టినప్పుడు ఆ ఎనర్జీ ఫ్లో అనేది తక్కువగా చూశాను, కాన్సన్ట్రేషన్ తక్కువగా చూశాను. ఏది ఏది కరెక్ట్ సార్? అది కరెక్టా? ఇది అంటే దాంట్లోనేమో డీప్ గా వెళ్ళినప్పుడు ఎనర్జీ ఫ్లో బాగా చూశాను, యాక్టివ్ గా ఉండటం చూశాను, ఎరుక స్థితిలో ఉండాలి అన్న దాంతో ఆ ప్రయత్నం చేస్తే ఇందులో డిఫరెన్స్ చూశాను. డౌన్ గా ఉండటం, ఎంతసేపు ఎరుక అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయటము, ఇలా ఉంటుంది సార్. ఇక్కడ ధ్యానంలో డీప్ గా వెళ్ళడం అనేటువంటి పదము డిఫర్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ డీప్ గా వెళ్ళడం అంటే కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది సో ఇక్కడ డీప్ లో ఉన్నాను, ట్రాన్స్ లో ఉన్నాను అని అంటుంటారు. సో ఈ పదాలు నాకైతే, సో ఎనర్జీ ఫ్లో అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆలోచనలు లేని స్థితిలో ఎనర్జీ ఫ్లో జరుగుతుంది. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి సూత్రం. ఇది ఒక బాటిల్లో వాటర్ ఉన్నప్పుడు మనం కాఫీ పోయలేము అంటే ఆ వాటర్ బయట పారబోసిన తర్వాతనే కాఫీ పోయిపోయింది. అట్లాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినటువంటి ఆలోచనలు ఎప్పుడైతే పూర్తిగా అక్కడ ఖాళీ అవుతాయో అప్పుడు అక్కడ ప్రాణశక్తి నిండడం అనేటువంటి జరుగుతుంది. కోర్స్ కొద్దిగా ఆలోచనలు ఉంటాయి, కొద్దిగా ఖాళీ స్థలం ఉంటుంది, ఆ ఖాళీ స్థలంలో ప్రాణశక్తి ఎంటర్ అవుతుంది. సో కాబట్టి ఆలోచన లేని స్థితిలో మాత్రమే మనకి ప్రాణశక్తి రావడం అనేటువంటిది జరుగుతుంది, ఒకటి. రెండవది, ఎరుక స్థితిలో అలాంటి పరిస్థితి లేదు అన్నటువంటిది ఒక గమనిక. కానీ నిజానికి ప్రాణశక్తి లోపలికి రావాలంటేనే మనము అవేర్నెస్ లోకి వస్తేనే, అంటే ఆలోచనలు లేనటువంటి స్థితికి వస్తేనే అక్కడ ఎనర్జీ ఫ్లో అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ జనరల్ గా వచ్చేటువంటి సమస్య ఏమిటి అనంటే ఎరుక స్థితికి రావాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తారనంటే ఈ ఆలోచనలు రాకూడదు, ఈ ఆలోచనలు రావాలి, ఇలాగా మనం ఆలోచనల పట్ల కూడా చర్చ చేయడం మొదలు పెడుతుంది. దీనివల్ల బలవంతంగా ఏదో మరి ఒక ఋషి కథ చెప్తాడు, నువ్వు ధ్యానంలో దేన్నైనా తెలుసుకోగానే కోతిని మాత్రం లోపలికి రానివ్వా కానీ, అలా మనం ఆలోచనలే లేనటువంటి స్థితికి రావాలనేటువంటి ప్రయత్నం, అంటే ఆ నెగటివ్ సైడ్ బలవంతంగా చేయడం వల్ల, అంటే అవేర్నెస్ ని క్రియేట్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నంతో మనం చేయడం ద్వారా అక్కడ ఏమవుతుంది అనంటే కొంత డిస్టర్బెన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. అయితే ఇక్కడ రెండు పద్ధతులు ఏవి లేవు, మీరు చెప్పిన దాంట్లో ఉన్నది ఒకటే పద్ధతి. అది ఏమిటి అనంటే గమనిక స్థితి. మెడిటేషన్ మీన్స్ అబ్జర్వేషన్ అంటారు బుద్ధుడు, జస్ట్ గమనించడం అంతే. మీరు ఎంత బాగా పదే పదే హాయిగా గమనించడం మొదలు పెడతారు, ఆ గమనించడం మొదలు పెడతారు, అది హైయెస్ట్ స్థితి. అది కుదరకపోవచ్చు, ఆలోచనలు రావచ్చు, మరి మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు, బాగున్నట్టు అనిపించవచ్చు, బాగుండకపోవడం అనిపించవచ్చు. వాచ్మెన్ లాగా జస్ట్ మీ ఆలోచనలు మీరు గమనించడం మొదలు పెట్టండి, జస్ట్ గమనించండి, వాటిని టచ్ చేయొచ్చు, గమనించండి అంతే. ఇక్కడ ఏమవుతుందంటే మనం ప్రతిదాన్ని ఒక కాన్సెప్ట్ చేసేసుకుంటున్నాం, మనకు అర్థమయ్యే రీతిలో మనం ఏదన్నా ఒకటి వింటే ఏం చేస్తామంటే దాన్ని మళ్ళీ మనం ఒక కాన్సెప్ట్ చేస్తాం, రెండు మూడు కాన్సెప్ట్ చేసుకుంటాం. కానీ గమనించండి, మెడిటేషన్ అంటే మీతో మీరు ఉండడం, అంటే మీ సహజ స్థితిలో మీరు ఉండడం, అంటే ఏ ఆలోచన లేని స్థితిలో మీరు ఉండడం. కాబట్టి ఈ ఎనర్జీ కొలతలు, ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి, అంటే డీప్ ట్రాన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి
చక్కగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా మీ లోపల థింకింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే అనలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అలా కాదు ఇలా రెండు మూడు రకాలుగా వస్తుంటాయి. ఇవన్నీ ధ్యాన స్థితిలో కూడా మనకి ఆలోచనలు ప్రారంభమైతే అలాగే ఉంటుంది. కాబట్టి మీరు చెప్పిన ఈ రెండు విధానాల్లో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఈ రెండింటిని మనం క్లబ్ చేసేస్తాం. చేసేసి ఒకటే, మీరు మీ ఆలోచనలను మీరు జస్ట్ అలా గమనించండి, అవి మాయమవుతాయి. ఇక ఎనర్జీ రావడం అదంతా జరుగుతుంది, సహజంగా జరిగిపోతుంది. దాని మీద ధ్యాస పెట్టండి. మీరు ఏ ఆలోచన లేని స్థితిలో ఉండడం కోసం వాటిని గమనించండి. మనం వాటిని తరిమేయటం లేదు, వాటిని జస్ట్ అలా గమనిస్తూ కూర్చుంటాం. రకరకాలు వస్తుంటాయి, వాటిని గమనిస్తూ కూర్చుంటాయి. ఇంకొకటి, ఈ రిజల్ట్ ఇలా ఉండాలి అనేటువంటి ఎస్టిమేషన్స్ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మనం విని, లేదా మనకు వచ్చిన ఒకటి రెండు అనుభవాల ద్వారా కూడా మనం డిసైడ్ అయిపోతాం. అలా ఏమవుతుంది, ప్రతి ధ్యానం మనకు వచ్చి మనం కూర్చునే ఒకరోజు ధ్యానం ఇంకొక రోజు ధ్యానంతో డిఫర్ అవుతూనే ఉంటుంది. మనం ఉండే మానసిక స్థితి, మనకు ఉండేటువంటి శ్రద్ధ, వీటన్నిటిని బట్టి. సో అందుకని హాయిగా కూర్చుందాం. మన టార్గెట్ ఒకటే, ఏ ఆలోచన లేని స్థితిలో ఉండడం. దానికి టెక్నిక్ ఏమి, ఆలోచన వస్తే గమనించడం, రాకపోతే అలా హాయిగా కూర్చోండి. ఈ విధానంలో మీరు కొనసాగండి. చక్కగా ఒకనాటికి మీకే క్లారిటీ పెరుగుతుంది చక్కగా. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోండి, అవేర్నెస్ పోయింది అని అంటే అది ధ్యానం కాదు. అవేర్నెస్ అంటే ఎరుక స్థితి, ఇప్పుడు ఇక్కడ ఉండడం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, కానీ వింటూ కూడా ఎక్కడో ఆలోచిస్తున్నారు అనుకోండి, పోయింది మీ అవేర్నెస్. ఇప్పుడు నేను చెప్పేది మాత్రమే మీరు వింటుంటే మీరు ఇప్పుడు అంటే మెడిటేషన్లో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ఉన్నట్టు, మెడిటేషన్లో ఉన్నట్టు, అవేర్నెస్లో ఉన్నట్టు అర్థం అన్నమాట. కాబట్టి ఇది అర్థం చేసుకొని, మెడిటేషన్ అని అంటే జస్ట్ మీతో మీరు ఉండడం, హాయిగా కూర్చోండి. అంతే, ఏ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఏవేవో ఒకరోజు బాగా మీకు ధ్యానం కుదిరినట్టుగా అనిపిస్తుంది, ఇంకో రోజు కుదరకపోవచ్చు. ప్రతిరోజు వంట ఇంట్లో చేసినట్టు హాయిగా కూర్చోండి. రకరకాల కారణాలు ఉంటాయి, ఒక్కొక్క రోజు ధ్యానం కుదరడం కుదరకపోవడం. కాబట్టి హాయిగా కూర్చోండి అంతే. మీరు ఒక సైంటిస్ట్ లాగా, సైంటిస్ట్ ఏం చేస్తాడు, దేన్ని వెంటనే నిర్ధారణ చేయడు, కొంతకాలం దాన్ని అలాగా ఎంతో పరిశోధన దృష్టితో అలా నిష్పక్షపాతంగా గమనిస్తుంటారు. మనం కూడా అంతే, మన లోపల అలా గమనిస్తూ ఉంటాం అంతే. లోపల పదే పదే మనం అంతే మళ్ళీ మళ్ళీ గమనించడం. మీరు గమనించే కొద్దీ ఆలోచనలు మాయమైపోతాయి, మీరు శూన్యమైపోతారు. అదే అసలు స్థితి, ఆఖరి స్థితి అదే. ఏ ఆలోచన లేనిటువంటి ఒక స్థితికి చేరడమే మన సాధనలన్నింటి యొక్క పరమార్థం. అంతే, మిగతావన్నీ అవే పక్కకి వెళ్ళిపోతాయి, ఆయా సందర్భాలలో వస్తాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి నిరభ్యంతరంగా హాయిగా కూర్చొని గమనించండి మీ లోపల జరిగేదాన్ని. జస్ట్ వాచ్ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవారూపేణ
సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రి.